మళ్ళీ వరలక్ష్మి వ్రతం దగ్గరికి వస్తే ఈ వ్రతంలో మనం కొమ్ము చెనల్ని నైవేద్యంగా పెడతాం కదా, మళ్ళీ వాటిని పంచుతాం కూడా అందరికి. ఎందుకు అట్లా చేస్తాం? తాంబూలాల్లో శనగలు అవన్నీ చెప్పేది రైట్. సో ఇందాక చెప్పుకున్నట్లుగా లక్ష్మీ అమ్మవారి యొక్క ఈ వ్రతంలో చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వాయినాలు. అంటే వాయినాలు మనం ఇవ్వడం, ఇచ్చుకుంది వాయినం, పుచ్చుకుంది వాయినం. సో ఈ వాయినాలు అనేటటువంటి పద్ధతి ఏంటంటే నువ్వు ఎవరి ఎదుటి వారికి ఏదైతే నువ్వు ఇస్తున్నావో తప్పనిసరిగా నువ్వు దాన్ని తీసుకుంటావు రైట్. సో ఇప్పుడు మనకి సీజన్ మారేటటువంటి టైం, జ్వరాలు లేకపోతే కొద్దిగా అనారోగ్యం కలగడం, రెసిస్టెన్స్ పవర్ తగ్గడం, అంటే నేను సైన్స్ ప్రకారంగా కూడా చెప్తున్నాను. సో ఇలా ఉంటే మనకేం కావాలి? ఎక్కువ రోగ నిరోధక శక్తి కావాలి, ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ కావాలి. దీని గురించి పెద్దగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే కరోనా పుణ్యం అని చెప్పి లోకమంతా దాని వెనకే ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ వివరించక్కర్లేదు. సో మనం మంచిగా ఉండాలి అంటే మారేటటువంటి వాతావరణానికి అనుగుణంగా మన శరీరం తట్టుకొని ఉండాలంటే ఇదిగో ఈ ధాన్యాలు కావాలి, ఈ మిల్లెట్స్ కావాలి అని. ఇప్పుడు మన వాయినాలు అవే కదా, స్ప్రౌట్స్ ఇస్తాం, అంటే నీళ్ళలో నానబెట్టేసి అవి ఇస్తాం మనం. సో ఇవి తినండి, నేను మాత్రమే తింటాం కాదు, నువ్వు కూడా తినాలి. అందుకని వాయినంలో పెడతారు. అండ్ అసలు టేకింగ్ అండ్ గివింగ్ ప్రాసెస్, వాయినం అంటే ఏంటి? ఇవ్వడం అనేది. సో అదొక్కటే ఇవ్వం, ఇంకేదో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంటుంది. సో ఇదంతా ఏంటంటే ఒకరికొకరు మ్యూచువల్, మా ఊరికే మన ఫారిన్ కంట్రీస్ లో చెప్తుంటారు చూసారా, పక్కవాడు ఎవరు అనేది తెలియదు, ఏమి అనేది తెలియదు. ఇప్పుడు ఇక్కడ కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక ఇక్కడ కూడా అలాగే అయిపోయింది అనుకోండి. అలా కాకుండా ఒక మనిషికి ఒక మనిషి టుగెదర్ అనేటటువంటిది మనం ఒకళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి ఒక గుణాన్ని, ఒక ఫీల్ని మనకి రప్పిస్తుంది అనమాట ఎప్పుడైతే ఇవ్వడం అనేది చేస్తున్నాం. కాబట్టి వాయినాలు ఇవ్వడం అనేటటువంటిది ఎదుటి వారికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, మనం తీసుకుంటున్నాం. ఎదుటి వారికి ఒక వస్తువుని ఇస్తున్నాం, తీసుకుంటున్నాం, మళ్ళీ కలుస్తున్నాం. ఫీలింగ్స్, ఎమోషన్స్ షేర్ అవుతాయి. ఎప్పుడైనా ఒక మనిషి ఒక మనిషిని కలిసినప్పుడు ఎమోషన్స్ షేర్ అవుతూ ఉంటాయి. అందుకే భారతదేశంలో స్ట్రెస్ లెవెల్స్ తక్కువ. మిగిలినటువంటి అన్ని దేశాల్లో కూడా స్ట్రెస్, ఆ సాయిల్ స్ట్రెస్, ఎవరు ఎవరిని కలవరు. అందుకని ఏమవుతుందంటే షేర్ చేసుకోవడానికి ఉండదు, అయ్యేసరికి స్ట్రెస్ పెరిగిపోతుంటుంది. ఇక్కడ ఏంటి, ప్రతిక్షణం కలుస్తూనే ఉంటాం, పండగలను కలుస్తుంటాం, పేరెంట్ వాళ్ళని కలుస్తుంటాం, వాయినాలు ఇచ్చుకోవాలి. నోము నోముతే ఇప్పుడు ఉదయ కుంకుమ నోము ఉందనుకోండి, వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పొద్దున్నే బొట్లు పెట్టేసి రావడం, ఉదయ కుంకుమ నోము. సో ఏంటంటే వాటన్నిటి వల్ల ఏంటంటే ఒక మనిషికి మరొక మనిషికి ఇంటరాక్షన్. మనకి ఎప్పుడు మొబైల్తో ఇంటరాక్షన్, టీవీతో ఇంటరాక్షన్ తెలుసు బయట కంట్రీస్లో, కానీ ఒక మనిషికి మనిషితోటి ఇంటరాక్ట్ అవ్వటం అనేటటువంటిది మన ఆచార వ్యవహారాలని పాటిస్తే మాత్రమే వస్తుంది, తప్ప ఇంకొక వేలే దానికి. కాబట్టి ఇప్పుడు వాయినాలు అందులో శ్రావణ మాసం వాయినాలకి ఇంకా ఎక్కువ ఇదన్నమాట ప్రాధాన్యత. ఎందుకంటే అమ్మవారి ప్రసాదం, అమ్మవారు అంటే ఏంటి, ఐశ్వర్యం. నేను నీకు వాయినం ఇస్తున్నాను అంటే అర్థం ఏంటి, నీకు ఐశ్వర్యం కావాలని నేను కోరుకుంటున్నాను అర్థం. మామూలుగా మనిషి ఎలా ఉంటాడు, నాకే కాదు కరెక్ట్, నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష, నాకు మాత్రమే కావాలనుకుంటాడు. కానీ ఇగో అమ్మవారి ప్రసాదం అమ్మ తీసుకోండి అంటే తెలియకుండా నువ్వే కోరుకుంటున్నావు, ఎదుటివాడు కూడా చల్లగా ఉండాలి, వాడు కూడా ఐశ్వర్యవంతుడు అవ్వాలి అని నువ్వు కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప భావం చూడండి. సో లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనేది మన హిందుత్వంలో ప్రధానంగా బోధించేటటువంటిది. కాబట్టి నేను బాగుంటా, మీరు కూడా బాగుంటండి, అందరూ బాగుంటాం, అందరూ హ్యాపీగా ఉందాం. ఈ సిద్ధాంతాన్ని ఒక కార్యరూపంలో చూపిస్తుంది ఈ వాయినాలు ఇవ్వడం అనేటటువంటిది. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ధనం, వస్త్రం అండ్ రకరకాలైన వస్తువులు అనేటివి ఐఎమ్ షేరింగ్ విత్ యూ అని చెప్పడం అనమాట ఒక ఇంగ్లీష్లో చెప్పాలి.